హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాఖీ పండగ హిందువులదా ముస్లింలదా? కొత్తగా ఒక పెద్ద రచ్చ లేపారు సుధామూర్తి గారు. సుధామూర్తి గారు గత కొద్ది కాలం నుంచి కూడా ఆవిడ సోషల్ మీడియాలో కావచ్చు లేదా ఏదైనా సభల్లో కావచ్చు కొన్ని విషయాలు మాట్లాడితే అవి అనుకోకుండా వివాదాస్పదం అవుతున్నాయి. అంటే ఆవిడ భావజాలాన్ని డైరెక్ట్గా కొన్నిసార్లు అవి కాస్త కొంతమందికి నచ్చకపోవడం వల్ల, అంటే ప్రోగ్రెసివ్ పీపుల్కి నచ్చకపోవడం వల్ల, అలాగే కొన్నిసార్లు సాంప్రదాయవాదులకు కూడా నచ్చకపోవడం వల్ల, సో ఇదే ఇక్కడ ఆశ్చర్యకరం. నిజానికి ఆవిడ చాలా సాంప్రదాయవాదుల ఆలోచన తీరులోనే ఉంటారు. నిజానికి ఆవిడ శాఖాహారి. కొన్నిసార్లు ఒక మీటింగ్లో అయితే శాఖాహారులకు హోటల్స్లో సపరేట్ స్పూన్స్ ఉంటే బాగుంటుంది, అందరికీ ఒకే స్పూన్ కాకుండా అనేసరికి అదొక అంటరానితనానికి సంబంధించిన డైవర్షన్ లాగా, ఒక డైమెన్షన్ లాగా చాలామంది విమర్శలు అయితే చేశారు. సో నిజానికి చెప్పాలంటే అటువంటిది, అది అందరూ వాడుతున్న స్పూన్, అంటే మాంసాహారులు వాడే స్పూన్ శాఖాహారులు వాడాలంటే ఇబ్బందే, అంటే మాంసాహారులకు అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ కొంతమందికి ఏంటంటే అలాంటి పరిస్థితి ఉంటుంది, దాన్ని మనమేం తప్పుపట్టలేము, అది వ్యక్తిగత విషయం కూడా. అయితే పర్సనల్గా ఆవిడ అభిప్రాయాలు ఏంటి అనేది వేరే చర్చలోకి తీసుకురావాలి. కానీ మరి దీన్నైతే మరి వ్యక్తిగత విషయం కాబట్టి మనం పెద్ద డిస్కషన్లోకి చేయాల్సిన పని లేదు. అయితే ఇటువంటివి ఆవిడ మరికొన్ని అభిప్రాయాలు చెబుతూ వస్తుంటారనమాట. సో దాంట్లో కొంత వివాదాలు అయ్యాయి. ఆవిడ చీరలు కూడా, ఆ చీరల విషయంలో ఇలాగే కొన్నిసార్లు వ్యాఖ్యానించారు. నేను పెద్దగా చీరలు కొనను, చాలా సాదా చీరలు కొను కట్టుకుంటాను, పెద్ద ఖర్చు ఏమి పెట్టను వాటికని. నిజానికి చీరలు అంటే కొంతమంది బాగా డబ్బులు ఎక్కువగా వాటికే ఖర్చు పెడుతున్న పరిస్థితి కూడా ఉంటుంది. నిజానికి వాళ్ళకున్న వేల కోట్ల ఆస్తులకు కావచ్చు, ఆ బ్రిటన్ మాజీ ప్రధాని ఆవిడ అల్లుడు, సో ఇంత స్టేజ్లో ఉన్న వ్యక్తులు వీళ్ళు అంత నార్మల్గా ఉండటానికి, అంత సింప్లిసిటీ లైఫ్లో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఆ దాంట్లో కూడా ఆవిడ విమర్శలు ఏంటంటే తెచ్చిచ్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాస్ట్లీ చీరలు ఆవిడకి గిఫ్టుల రూపంలో వస్తాయి, లేకపోతే బర్త్డేకి భర్త కావచ్చు ఆవిడకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కాబట్టి ఆవిడ ఎంత సింపుల్గా ఉన్నా నడిచిపోద్ది అన్నట్టు కూడా విమర్శ వచ్చింది అనుకోండి. అయితే ఇవన్నీ ఏంటంటే ఆవిడ వ్యక్తిగత అభిప్రాయాలు ఒకలాగా ఉంటే ఆవిడ లైఫ్ స్టైల్ మరోలా ఉంటుందన్నమాట. అందువల్ల ఇలాంటివన్నీ సింపుల్గా ఉండేవి కూడా మరింత కాస్ట్లోనే ఉంటాయి, ఎందుకంటే సామాన్యుల పరిస్థితి వేరు, అలాగే ఇలాంటి అల్ట్రా రిచ్ పీపుల్ లైఫ్ స్టైల్ వేరు, సో తేడా ఉంటుంది. కాబట్టి ఆ సింప్లిసిటీ కూడా సింప్లిసిటీ అని చెప్పలేం మనం. ఇక ఈవిడ ఏమన్నారు ఏంటి అనేది ఒకసారి చూస్తే, అంటే ఈ ఉపద్ఘాతం అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈవిడ అభిప్రాయాలు ఏ విధంగా అవి తిరిగి కౌంటర్లకు కారణమవుతాయి, ఏ విధంగా వాళ్ళ మనోభావాలు హర్ట్ చేస్తాయి అనే దానికి ఒక ఉదాహరణ. ఆవిడ ఎందుకో చెప్తే అది ఇంకెందుకో పరిణమిస్తుంది అనమాట. ఇప్పుడు ఆవిడ రాఖీ పండుగ గురించి ఒక వ్యాఖ్య చేశారు. ఏమన్నారంటే, రాఖీ పండుగ ఏ విధంగా పుట్టింది, రాఖీ సాంప్రదాయం మనకు ఏ విధంగా వచ్చింది అనే విషయంలో ఒక చిన్న ఉదంతం చెప్పారు, అంటే హిస్టారికల్ ఉదంతం. దీంట్లో ఆవిడ విమర్శలు పాలయ్యారు. ఆ ఉదంతం ఏంటంటే, రాణి కర్ణావతి దేవి, అంటే 16వ శతాబ్దంలో రాణి కర్ణావతి దేవి గారు ఒక చిన్న రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఆవిడ పరిపాలిస్తున్న టైంలో ఒక పెద్ద రాజ్యాన్ని నుంచి ఒక రాజు ఆవిడ మీద దండెత్తాలని చెప్పేసి అనుకున్నారు. సో ఆ దండెత్తడానికి ఆయన ప్రణాళికలు కూడా రెడీ చేసుకున్నారు. చిన్న రాజ్యం కాబట్టి వస్తే ఒక రోజులో పని అయిపోతుంది అనేది వాళ్ళ ఆలోచన. ఇక వచ్చి దండెత్తడమే, వచ్చి వాళ్ళ మీద దాడి చేయడమే లేటు. సో ఈ సందర్భంలో చాలా పీకల మీదకి వచ్చేసింది, ఏం చేయాలో ఆవిడకి అర్థం కాలేదు. సో ఆ టైంలో ఎలా తనను రక్షించుకోవాలి, వాళ్ళని ఎదుర్కోవడానికి తన దగ్గర పెద్ద సైన్యం లేదు, చిన్న రాజ్యం కదా, సరైన మంది మార్బలం లేరు, ఎట్లా చేయాలి అనే ఆలోచనలో పడిపోయి ఆవిడ ఎవరో ఒకరి సహాయం తీసుకోవాలి, సమ్ పీపుల్ సహాయం ఉంటే తప్ప నేను దీని నుంచి బయటపడలేను, నా రాజ్యాన్ని కాపాడుకోలేను అని ఆలోచించి, అప్పుడు అత్యంత పెద్ద రాజ్యంగా ఉన్న ఒక రాజ్యం మీద ఆవిడ దృష్టి పెట్టి ఆ రాజుకి ఆవిడ ఒక సందేశాన్ని అందించారు. ఆ రాజు ఎవరయ్యా అంటే హుమయూన్, మొఘల్ చక్రవర్తి. సో హుమయూన్ అనగానే మనకి గుర్తొచ్చేది ఎవరంటే అక్బర్. అక్బర్ వాళ్ళ ఫాదరే హుమయూన్. సో ఆయనకు చరిత్రలో ఒక దురదృష్టవంతుడు అనే పేరు కూడా ఉంది. సో అలాంటి వ్యక్తిని ఆవిడ సహాయం కోరారు. అంటే ఆయన సహాయం కోరుతూ అది కూడా ఏం చేశారంటే ఒక దారం పంపించారనమాట. ఆ రోజుల్లో కొంత సాంప్రదాయాలు ఉండేవి, ఇట్లా దారం పంపించడం అనేది ఒక సోదరుడికి సంబంధించిన, ఒక సోదరికి సోదరుడికి మధ్య అనుబంధానికి సంబంధించిన చిహ్నం అని చెప్పేసి ఒక కల్చర్ ఉందట. ఆ కల్చర్ని బేస్ చేసుకుని ఈవిడ ఒక దారాన్ని పంపించారు. దారాన్ని పంపించిన తర్వాత దాన్ని తీసుకున్నాక వాళ్ళు ఆయనకేమీ అర్థం కాలేదట, హుమయూన్కి ఇప్పుడు ఎందుకు ఈ దారం పంపించారు అని. అప్పుడు తన దర్బార్లో ఉన్న కొంతమంది చెప్పారట, నిజానికి మన దగ్గర ఒక సాంప్రదాయం ఉంది, అదేంటంటే ఒక సోదరి తన సోదరు నుంచి ఏదైనా ఆసరా అడిగినప్పుడు ఇలాంటి దారాన్ని పంపించి ఒక సిగ్నల్ ఇస్తారు అని చెప్పేసి. సో ఆవిడకి ఏదో ఆసరా పడింది తన వల్ల అని చెప్పేసి ఆయన అర్థం చేసుకుని విషయం కనుక్కుంటే, ఆవిడ మీద ఒక పెద్ద రాజు దండెత్తబోతున్నాడు, సో ఆవిడని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది, మనం వెళ్ళి కాపాడాలి, అందుకోసమే ఆవిడ ఇలా రక్షణ కోరారు అని చెప్పేసి ఆయన అర్థం చేసుకుని ఇమీడియట్గా తన సేనలతోటి అటువైపు ప్రయాణం కట్టారు. అయితే ఆ రోజుల్లో ఈయనేమో ఢిల్లీలో ఉంటాడు, ఏమో ప్రాంతం ఏమో వేరే ప్రాంతం, సో అందువల్ల అక్కడ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కొన్ని రోజుల టైం పడుతుంది. కాబట్టి ఈ కొన్ని రోజుల టైంలోనే ఆ చిన్న రాజ్యం అనేది వాళ్ళ బారిన పడి, ఆ రాజు బారిన పడి పూర్తిగా నాశనం అయిపోయి చివరికి ఆయన వచ్చేసరికి ఆవిడ చనిపోయింది. నిజానికి యుద్ధ ధర్మం ప్రకారం అయితే మహిళల్ని చంపరు, ఆవిడ రాజైనా సరే చంపరు, అది గతంలో యుద్ధ ధర్మం. మరి ఈ రాజు ఎవడో కానీ వాడికి యుద్ధ ధర్మం ఉందో లేదో తెలియదు, కానీ మొత్తానికి ఆవిడైతే ఈయన వచ్చేసరికి ప్రాణాలతో లేదు. సో అది చూసి చాలా బాధపడ్డారు, మనం ఇంత పెద్ద రాజ్యం అయి ఉండి కూడా మనం ఆమెని కాపాడలేకపోయామా అని చెప్పేసి ఆయన వేదన పడిపోయి తిరిగి నిరాశగా వెళ్ళిపోయాడు.
సో ఈ ఉదంతం అంతా చెప్పిన తర్వాత ఈ దారం పంపించడము ఈ సంఘటన బేస్ చేసుకొని అప్పటి నుంచి కూడా ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది, ఇది ఒక రాఖీ పండగగా మారింది అనేది ఆవిడ ప్రతిపాదన. అంటే ఇది 16వ శతాబ్దం, అంటే గట్టిగా ఇక్కడ నుంచి చూస్తే ఒక 400 ఏళ్ళు వెనక్కి, 450 500 ఇది పరిస్థితి. అయితే దీన్ని అందరూ తప్పుపడుతూ వస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, పురాణాల్లో ఎప్పుడో చెప్పారు రాఖీ పండగ గురించి, పురాణాల్లో అనేక సంఘటనలు ఉన్నాయి, మీరు వాటిని చూసి చెప్పాలి కదా, మీకు అసలు చరిత్ర తెలుసా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళేమంటున్నారంటే పురాణాల్లో కొన్ని సంఘటనలు ఉన్నాయి నిజంగానే, సో వాటిని బేస్ చేసుకొని ఇది వచ్చిండొచ్చు అనేది వీళ్ళ అంచనా. అదేంటంటే శ్రీకృష్ణుడికి ఒక సంఘటనలో, కురుక్షేత్రం జరుగుతున్న సమయంలో ఒక సంఘటనలో ఆయనకి ఆ చెయ్యి తెగుతుందనమాట. ఆ చెయ్యి మణికట్టు తెగడంతో ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ద్రౌపది వచ్చేసి ఆయనకి క్లాత్ చుడుతుంది, తన చీర చుట్టి ఆ రక్తస్రావాన్ని ఆపుతుంది. సో అలా ఆపడం ద్వారా, అంటే ఆయనని ఆవిడ అన్నగా భావిస్తారు కాబట్టి ఆ విధంగా ఆపడం ఇదంతా జరిగింది. సో ఆపిన తర్వాత శ్రీకృష్ణుడు ఆమె తల మీద చేయిపెట్టి ఆశీర్వదిస్తూ మాట అన్నారట, ఏంటంటే నీకు కష్ట సమయంలో నేను రక్షణగా ఉంటాను అని చెప్పేసి. అలా ఆయన హామీ ఇవ్వడము, ఆ తర్వాత సంఘటనలు అనేకం జరిగాయి. అంటే ఇది కురుక్షేత్ర యుద్ధంలో జరిగిందని కాదు, ఈ ప్రాసెస్లో గతంలో ఎప్పుడో జరిగింది. సో అలాగే ఆ యుద్ధానికి లీడ్ చేస్తున్న అనేక సంఘటనలు ఉన్నాయి కదా, ఈ వస్త్రాపరణం కావచ్చు. సో ఈ వస్త్రాపరణం సంఘటనలో మళ్ళీ శ్రీకృష్ణుడు రావడము, ఆవిడకి వస్త్రాన్ని ఆ విధంగా ఆవిడ మానాన్ని కాపాడడం జరిగింది. సో ఇదంతా జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి అది పుట్టింది, ఆవిడ ఎప్పుడైతే ఆయనకు అది చుట్టిందో క్లాత్, ఆ చీర అక్కడి నుంచి అది మొదలైంది, ఇదే దీనికి ఒక హిస్టారికల్ బేస్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దీంతోపాటు మరొకటి కూడా ఉంది, అదేంటంటే శ్రీ నారాయణుడు. సో నారాయణుడికి సంబంధించి కూడా ఒక ఉదంతం అన్నమాట. శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారం ఎత్తిన తర్వాత ఆయన అసలు ఆ అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అనేది వేరే ఉదంతం, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ అవతారం ఎత్తి బలి చక్రవర్తిని వచ్చి వినాశనం చేయడానికి ఆయన అవతారం ఎత్తాడు, సింపుల్గా చెప్పాలంటే. ఆ తర్వాత అవతారంతో డైరెక్ట్గా బలి చక్రవర్తి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత బలి చక్రవర్తిని ఆ 3 అడుగుల నేల దానం అడగటము, తర్వాత ఆయన ఇవ్వడానికి ఒప్పుకోవడము, ఇది ఈ ప్రాసెస్ అంతా మనకు తెలిసిన కదే. అయితే దీంట్లో భాగంగా ఆయన బలి చక్రవర్తి దగ్గర నివాసం ఉండిపోయాడట. ఎందుకంటే బలి చక్రవర్తి ఎవరు వచ్చినా ఆదరిస్తాడు, ఎవరికి ఏది కాదనడు, ప్రతి విషయానికి ఆయన స్పందిస్తాడు అనేది ఆయనకున్న గొప్ప క్వాలిటీ, అంటే గొప్ప రాజుగా ఆయనకు ఖ్యాతి ఉంది. మరి ఆయన ఎందుకు తొక్కేశారంటే అది వేరే కథ. ఇక దాంట్లో ఇక లాజిక్స్ ప్రకారం వెళ్తే చాలా ఉంటాయి. సో ఇక్కడ చూస్తే ఆ బలి చక్రవర్తి ఎంతో సౌమ్యుడిగా ఆయనకు ఆ నివాసాన్ని ఏర్పాటు చేసి ఆ విధంగా ఉండేలా చేస్తే ఎన్నో రోజులకి కూడా ఆయన వెళ్ళట్లేదు అనమాట తిరిగి. సో ఏంటి అని చెప్పేసి శ్రీలక్ష్మి డైరెక్ట్గా వైకుంఠం నుంచి వచ్చేసారట. వచ్చి నా భర్త నీ దగ్గర నివాసం ఉన్నాడు, ఆయన పంపించు అని చెప్పేసి బలి చక్రవర్తికి ఒక రాఖీ కట్టారట. ఆ రాఖీ కట్టిన తర్వాత ఆయన ఇక ఆవిడ్ని సోదరిలాగా భావించి బలి చక్రవర్తి ఏం చేశాడంటే ఈ శ్రీ మహావిష్ణువుని ఇక సరే వెళ్ళండి అని చెప్పేసి ఆయన పంపించడం జరిగింది. సో డైరెక్ట్గా అప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. సో ఇది దీంట్లో ఉన్న ఉదంతం అని చెప్పేసి మరొక ఉదంతం. అయితే దీంట్లో నాకు ఒక డౌట్ వచ్చింది, ఏంటంటే బలి చక్రవర్తిని ఆల్రెడీ 3 అడుగులతో తొక్కి పడేశాడు కదా, ఇక మళ్ళీ ఆ నివాసంలో ఉంటే బలి చక్రవర్తి మళ్ళీ వచ్చి ఎలా పంపిస్తాడు అనేది ఒక డౌట్. అయితే ఒకవేళ తొక్కకముందే పంపిస్తే తొక్కింది ఎవరు అనేది మరో డౌట్. ఎందుకంటే ఆయన వచ్చింది ఈయనని నాశనం చేయడానికి. సో ఈయన వెళ్ళిపోతే మరి ఇంకెవరు ఆయన్ని వినాశనం చేశారు, మరి ఆ ఉదంతం ఏంటి అనే డౌట్ అయితే నాకు వచ్చింది. సరే ఇదంతా కూడా పురాణానికి సంబంధించింది. పురాణం కాకుండా ఒకవేళ చారిత్రక సంఘటన అయ్యి ఉంటే ఏం జరుగుండేది అనే దాని మీద కూడా కొన్ని వాదనలు ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా ఆర్యుల రాక తర్వాత వాళ్ళ దండయాత్ర, నేటివ్ పీపుల్ మీద వాళ్ళని రాక్షసులుగా చూపిస్తూ చేసిన దండయాత్ర అన్నట్టుగా ఈ ఆర్యుల అలాగే ఈ ద్రావిడుల వీళ్ళ మధ్య సంవాదం లాంటిది చరిత్ర కూడా ఉంది. అంటే చరిత్రకారులు ఈ విధంగా చెప్తున్నారు, పౌరాణికాల్లో ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి మహాత్మా జ్యోతిరావు పూలే ఒకటి రాశాడు అనమాట, ఒక బుక్ రాశాడు. ఆ బుక్ వచ్చేసి గులాంగిరి. ఆ బుక్లో ఇదే ఉదంతాన్ని ఏం చేస్తాడంటే హిస్టారికల్గా మార్చి రాశాడు. సో అది హిస్టారికల్గా అది ఎలా ఉంటుందంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇది శక్తులు, దేవుళ్ళు, దేవతలు, రాక్షసులకు సంబంధించిన కథ కాదు, మన ఇండియన్ నేటివ్ పీపుల్కి సంబంధించిన కథ. సో ఆర్యులు ఏ విధంగా అనగదొక్కారనే దానికి చెప్పే కథ అని చెప్పేసి లాజికల్ అనాలిసిస్ తోటి ఆయన ఒకటి రాశాడు. సో ఆ పుస్తకంలో ఇది వేరేగా ఉంటుంది, అంటే యుద్ధం చేసినట్టుగా, ఓడిపోయినట్టుగా, తర్వాత సతీ సంగమనం కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయన్నమాట. అయితే చాలా లాజికల్ ప్రశ్నలు ఉంటాయి దీంట్లో. మహాత్మా జ్యోతిరావు పూలేని ఎందుకు అందరూ గొప్పవాడు అంటారు అంటే అసలు ఈ పుస్తకాన్ని చదివితే అర్థమవుతుంది. అంబేద్కర్ కూడా ఆయన ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే ఇదిగో ఇలాంటి వాటి వల్లే. సో ఇది దీని ఉదంతం. అయితే ఎవరి వల్ల ఇది ఏర్పడింది ఈ రాఖీ పండగ, ఎవరు దీన్ని తీసుకొచ్చారనేది ఇక్కడ మ్యాటరే కాదు. అది ఒక మన కల్చర్లో భాగంగా సింబల్గా వచ్చింది కాబట్టి ఆ తర్వాత కూడా దాన్ని పాటించి ఉండొచ్చు. 16వ శతాబ్దం నుంచే ఉందనేది పెద్ద తీసుకోవాల్సిన పని లేదు, కానీ 16వ శతాబ్దంలో ఈ సంఘటన జరిగింది కదా. సో ఈ సంఘటన కూడా ఆ రాఖీ పండగ ఉదంతాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. అది తప్పేమీ కాదు, ఎందుకంటే ఎన్నదగిన సంఘటనలు కొన్ని ఒకదాన్ని బేస్ చేసుకుని ఏర్పడ్డప్పుడు అవన్నీ కూడా ఆ చరిత్రకి యాడ్ అవుతాయి. సో ఆ విధంగా ఇది యాడ్ అయిందని మనం అనుకోవాలి తప్పితే అంతకు మించి మరేమీ కాదు. ఆవిడ మీద వచ్చే విమర్శలు కూడా, అంటే ఆవిడకి ఇవన్నీ తెలియకుండా ఉన్నాయంటే ఆవిడకి బాగానే తెలుసు
కాకపోతే చారిత్రకంగా అంటే మతాలకు సంబంధించిన ఒక సహృద్భావాన్ని చెప్పడం కోసం అన్ని మతాల వాళ్ళు దీన్ని చేసుకోవచ్చు అని ఆవిడ కాస్త సూచన ఇవ్వడం కోసం ఇది చెప్పినట్టుగా ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా కొన్ని మతాల వాళ్ళు చేస్తూ ఉంటారు, సో మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా చెప్పారు తప్పితే ఇది ఇంత రాద్దంత